ఫోర్ ఎం మెకానిజంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి ఫోర్ ఎం మెకానిజం ఫోర్ ఎం ఫార్ములా కిందకి రేవంత్ రెడ్డి అసలు ఎందుకు వస్తున్నాడు రేవంత్ రెడ్డికి ఫోర్ ఎం ఫార్ములాకి సంబంధం ఏంది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఫోర్ ఎం ఫార్ములాకు రేవంత్ రెడ్డిని ఏ విధంగా మనం తీసుకోవచ్చు అని అంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఎంపీలను సీనియర్స్ అందరిని కూడా పోటీ చేయించి వాళ్ళని సెంట్రల్కి ఢిల్లీకి తీసుకెళ్ళబోతున్నారు కాబట్టి ఫస్ట్ ఆపరేషను రేవంత్ రెడ్డి నుంచే చేయాలి అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి మాట ఎందుకంటే నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకపోయినప్పటికీ స్పెసిఫిక్గా ఎవరైతే చరిష్మగల లీడర్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళని ఎంపీ అభ్యర్థులుగా ఫోకస్ చేయించాలి వాళ్ళ విస్తృతిని పెంచాలి వాళ్ళ సేవలను పార్టీకి తీసుకోవాలి అలాగే అధికారంలోకి రావడానికి వాళ్ళను ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని ప్రశాంత్ కిషోర్ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సోనియా గాంధీకి చెప్పడం జరిగింది అంతేకాదు ఉప ప్రధానులుగా రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అలాగే యూపీఏ కానీ అధికారంలోకి వస్తే కనుక ఉప చరిష్మా ఉన్నటువంటి లీడర్లనే చెయ్యాలి అనేటువంటి ఒపీనియన్ని వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి పేరు చెప్పబడినప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తెలంగాణలో చరిష్మా ఉన్న లీడర్గా రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఫోకస్ అయ్యారు కాబట్టి ఆయన పేరు వినిపిస్తుంది ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు చాలామందికి కూడా రేవంత్ రెడ్డి ఏంటి ఉప ప్రధాని ఏంటి ప్రధాని ఏంటి అని కానీ తలపడినటువంటి సీనియర్ నాయకులు లేదా తలపడినటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా రేవంత్ రెడ్డి ఉపప్రధాని కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయనేటువంటి విష్ విధంగా చెప్తూ ఉన్నారు ప్రత్యేకించి గోనప్రకాష్ లాంటి సీనియర్ లీడరు ఆయన కూడా రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి క్వాలిటీసు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి పరిణితి వీటన్నింటిని బేరీజ్ వేసుకొని ఆయన అసలు ఉప ప్రధాని కాదు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ అది అతిశయోక్తి కావచ్చు కానీ బట్ ఉప అనేటువంటి ఫార్ములాని తీసుకురావాలని చెప్పి ప్రశాంత్ కిషోర్ అధిష్టానం దగ్గర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర పెట్టారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితులన్నీ కలిసి వచ్చి రాజకీయ పరంగా కనుక కొన్ని మలుపులు కనుక అనూహ్యంగా తిరిగితే ఉప ప్రధాని రేవంత్ రెడ్డి అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు బట్ గోనప్రకాష్ మాత్రం అసలు ప్రధానమైన ఆశ్చర్యం అసలు లేదని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు నిజంగానే అంత చరిష్మ రేవంత్ రెడ్డికి ఉందా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఒక ఐకాన్గా కాంగ్రెస్ పార్టీకి ఆయన కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడు సీనియర్స్ అందరిని కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు కనుక ఎంపీలుగా పోటీ చేపిస్తే ఢిల్లీలో టెస్ట్ వేస్తే కనుక ఢిల్లీలో పోయి కూర్చుంటే అక్కడ అధికారం వస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో కొంతమంది కేంద్ర మంత్రులు అయ్యేటువంటి అవకాశం ఉంది మరి కొంతమంది సామాజిక ఈక్వేషన్లు లేదా ప్రాంతీయ ఈక్వేషన్లు ఉప ప్రధానం అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ జాబితాలో రేవంత్ రెడ్డి పేరు ఉన్న లేదు అయితే ఇదే విషయం మీద గోనె ప్రకాష్ ఏమన్నారనేది ఒకసారి చూద్దాం ఆయన సీనియర్ పొలిటీషియన్ ఆయన రాజకీయ విశ్లేషకులు కూడా సో ఆయన వేసినటువంటి అంచనాలు కూడా చాలా సందర్భాల్లో సక్సెస్ అయ్యాయి రేవంత్ రెడ్డి విషయంలో ఆయన ఏమన్నారని సార్ చూద్దాం సార్ ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పోయింది తొంభై తొంభై నాలుగులో కాంగ్రెస్ పోయింది తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో గెలిచేది గెలిచి రెండు సార్లు పరిపాలించింది అంటు ఎవరు రేవంత్ రెడ్డి గారు అందరికంటే మేధావి కదా నేషనల్ లీడర్ రేపు అవకాశం వస్తే నేను అనుకుంటున్నాను ప్రైమ్ మినిస్టర్ కెపాసిటీ అంత లీడర్ అవుతాను ఎప్పుడు వన్ ఇక్కడ అన్నాడు మొదటి ఆయన యువ ఖాళీ జడ్పీటీస్ ఉన్నప్పుడే నేను నెంబర్ వన్ అన్నాడు నెంబర్ వన్ మీడియాలో కూడా అయితే నెంబర్ వన్ లేకపోతే జీరో అంటుండీ కదా ఇప్పుడు పీసీసీ అయినప్పుడు కాంగ్రెస్కి ఈ ఈ రాష్ట్రంలో స్ట్రెంత్ తెస్తే ప్రధానమంత్రి కూడా కావచ్చు కదా సార్ నుండి ఊరికే ఎన్ని నోట్లు కావచ్చు సార్ దాంట్లో ఆశ్చర్యం ఏమున్నది ఎందుకు వై నాట్ ఆఫ్ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ఎందుకు తెలుసుకోవద్దండి ఓకే టీవీ నరసిరావు ఒక అంటే ఇప్పుడు యాక్టివ్ ఉన్నాడు కదా ఏజ్ ఉంది కదా ఆయన ఏం చెప్తుండు పది తర్వాత కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ పది ఏళ్ళు కాంగ్రెస్ తర్వాత టీడీపీ వచ్చింది అంటుడు అంతే కదా అంతే టీడీపీ కాదు మన ఈయన పేరు ఇక్కడ కేసీఆర్ఎస్ అక్కడ టీడీపీ వచ్చింది అంతే కదా ఆ లెక్కలు అని చెప్తున్నాడు బెంగాల్ లెక్క ఏంది సార్ మూడోసారి వచ్చింది కదా సార్ మమత మూడోసారి మమత వచ్చింది కదా కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో ఏమైంది సార్ కేజ్రీవాల్ పక్కన ఢిల్లీలో ఏమైంది సార్ ఉల్లిగడ్డలతో బీజేపీ పార్టీ పోయింది సార్ సో ప్రకాష్ కొంచెం వ్యాఖ్యానంగా లేదా వ్యంగ్యంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది కానీ బట్ నేను అడిగే నాకు వచ్చిన ఆ ఇంటర్వ్యూలో కూడా వ్యంగ్యాస్త్రంగా మాట్లాడుతున్నారంటే లేదు వాస్తవం రేవంత్ రెడ్డి చరిష్మ రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడలు ఆయన వేసేటువంటి రాజకీయ పరమైనటువంటి అడుగులు వీటన్ని కనుక చూస్తే ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఆయన కూడా చెబుతూ ఉన్నారు రాజకీయ పరంగా ఆయన చాలా సీనియర్ అనేక మందిని చూశారు భారతదేశ రాజకీయ చరిత్రను చదివే అనుభవం ఉన్నటువంటి గోడ ప్రకాష్ ఎందుకు కాకూడదు ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు ఎందుకు కాకూడదు పివి నరసింహరా కంటే తక్కువనే యాంగిల్లో ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు సో ఆయన ఏ విధంగా ప్రొజెక్ట్ చేసినప్పటికీ ప్రశాంత్ కిషోరు గత మూడు రోజుల నుంచి సోనియా గాంధీకి ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన అయితే జరగబోతుంది దానికి ఫోర్ ఎం ఫార్ములా నాలుగు మెకానిజమ్స్ తీసుకున్నారు ఆ మెకానిజమ్స్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పైనుంచి కింద వరకు ప్రక్షాళన జరగబోతుంది ఆ ప్రక్షాళన క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒక భారీ మార్పులైతే వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ భారీ మార్పుల క్రమంలో రేవంత్ రెడ్డి ఉప ప్రధానిగా అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేది ఢిల్లీ వర్గాలు అలాగే రేవంత్ రెడ్డి యొక్క అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుంది ఆయన ఏ విధంగా అయితే ఆయన రూట్ మ్యాప్ ఇచ్చారో అదే రూట్ మ్యాప్ని యాస్టీస్గా కనుక కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో ప్రత్యేకించి మనం చెప్పుకుంటున్నటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో జగ్గారెడ్డి కానీ లేదా జీవన్ రెడ్డి కానీ లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధరబాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వీళ్ళంతా దాదాపు ఒక ఇరవై మంది ఉన్నారు డిప్యూటీ సీఎంగా చేసినటువంటి దామోదర్ రాజనరసింహం కానీ పొన్నాల లక్ష్మి కానీ వీళ్ళందరూ చాలామంది సీనియర్స్ ఉన్నారు వీళ్ళల్లో నైంటీ పర్సెంట్ ఎంపీలుగా వాళ్ళని వాళ్ళ చేత పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది వాళ్ళని కనుక ఆ విధంగా పోటీ చేయించగలిగితే ఆ లోక్సభ పరిధిలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేటువంటి వాళ్ళని గెలిపించుకోవడంతో పాటు వీళ్ళని ఎంపీ చేసుకోవడం ద్వారా త్రీ సెవెంటీ ప్లస్ టార్గెట్ని చేరొచ్చు అనేది ఇదే ఫార్ములాని మిగిలినటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రాబోతుంది అధికారంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత అలాంటి వ్యూహాన్ని నేను రచిస్తాననేటువంటి హామీని సోనియా గాంధీకి ప్రశాంత్ కిషోర్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సోనియా గాంధీకి కూడా నచ్చింది అని చెప్పి ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తుంది సో ఆయన కూడా పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది రేపే మోపు ఆయన పార్టీలోకి చేరబోతున్నారు ఇప్పటికే కేవలం తెలంగాణనే కాదు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆయన సర్వే రిపోర్ట్స్ని తెప్పించుకున్నారు ఆయన ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ అలాగే సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ పూర్తిగా ఏఐసిసి దగ్గర ఉన్నాయి దాంట్లో ప్రధానంగా అధికారంలోకి వచ్చేటువంటి రాష్ట్రంగా తెలంగాణ పార్టీ కూడా తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కాబట్టి తెలంగాణలో ఏ విధంగా సీనియర్స్ను ఉపయోగించుకోవాలి అనే దాని మీద ప్రశాంత్ కిషోర్ మాత్రం ఒక పక్క స్కెచ్ అయితే వేశారు ఆ స్కెచ్ కనుక ఫలిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఉప ప్రధానిగా రేవంత్ రెడ్డి అయినా కానీ ఆశ్చర్యపోవసం లేదు అనేది ప్రకాష్ లాంటి సీనియర్లు అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న తరుణంలో రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు బళ్ళు ఓడలు అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి అనేక మందిని మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో కూడా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాజకీయం ఏ విధంగా ఉంటుందనేది ఒక చర్చ నడుస్తుంది దానికి ప్రశాంత్ కిషోర్ ఏ విధమైనటువంటి ఎండింగ్ ఇస్తారు ఆ విజన్కి అనేది చూడాల్సి ఉంది ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లీడర్స్కి క్యాడర్కి కూడా జోష్ నింపుతుంది రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలో రాబోతుంది తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది రాష్ట్రంలో కూడా అనేటువంటి ఒక రిపోర్టు ప్రశాంత్ కిషోర్ వద్ద ఉన్నట్టు తెలుస్తుంది అయితే దానికి కొన్ని ఆపరేషన్స్ చేయాల్సి ఉంది ఆ ఆపరేషన్స్ చేసి ఆ ఫార్ములాని ఫోర్ ఎం ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తే అనుకున్న అనుకున్నట్టు జరుగుతుంది త్రీ సెవెంటీ ప్లస్ సాధించడంతో పాటు తెలంగాణలో కూడా అధికారంలోకి రావచ్చు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ అంచనా వేస్తున్నటువంటి క్రమంలో సోనియా గాంధీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు రాబోయేటువంటి రోజుల్లో యథాతథంగా ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాలని ఇంప్లిమెంట్ చేయబోతారా లేదంటే జీ ట్వంటీ త్రీలో ఉండేటువంటి లీడర్లు ఇచ్చినటువంటి సలహాలను కూడా తీసుకొని ప్రశాంత్ కిషోర్ సర్వేలను పక్కన పడేస్తారా అనేది కూడా ఒక సందేహాస్పద అంశం ఎందుకంటే గతంలో కూడా అనేక కమిటీలను వేయడం జరిగింది సోనియా గాంధీ ఇలాంటి సర్వేల మీద గతంలో వేసినటువంటి కమిటీలు నివేదికలు కూడా ఇవ్వకుండా అలానే పెండింగ్ పడిపోయాయి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి నివేదిక మీద కూడా పదమూడు మందితో కూడినటువంటి సీనియర్ల కమిటీని కూడా సోనియా గాంధీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ప్రతిపాదనను ఆయన ఇచ్చినటువంటి ఫార్ములాలను ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద క్వశ్చన్ ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి రావడంతో పాటు రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ పరమైనటువంటి భవిష్యత్తు అనూహ్యంగా మారేటువంటి అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఆయన అభిమానులు అలాగే ఢిల్లీ వర్గాలు కూడా సో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతూ ఉంది దేశంలో అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా అధికారంలోకి వస్తుందా రాదనేది చూడాల్సి ఉంది